తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని బంధించి దాదాపు 52 రోజులుగా వస్తోంది. మరి నిప్పును ఏ విధంగా చేతిలో పట్టుకోలేరు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఆయన నిజాన్ని ఎక్కువసేపు జైల్లో పెట్టలేరని చెప్పేసి దీనికే ఉదాహరణ. మరి ఖచ్చితంగా రాబోయే కాలంలో మచ్చలేని చంద్రుడిగా క్వాష్ పిటిషన్ కూడా ఖచ్చితంగా న్యాయస్థానాల్లో అమలు అవుతుంది. మరి ఎన్ని రోజులు నువ్వు ఈ న్యాయ వ్యవస్థను మేనేజ్ చేయలేవు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయి. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ కూడా గమనించారు, ఈ 52 రోజుల్లో కూడా లోపల చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారో బయట ప్రజలంతా కూడా అంత కోపంగా కూడా ఈరోజు పార్టీకి మైలేజ్ వచ్చింది, పార్టీ ఉన్న సానుభూతుల పరుగులు పెరిగారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు అభిమానులు ఏ విధంగా ఉన్నారో వాళ్ళ రుచి ఎట్లో కూడా తెలిసి వచ్చింది. రాబోయే కాలంలో ఓటు రూపంలో బుద్ధి చెప్పి మిమ్మల్ని సాగరంపే కాలం దగ్గరలో ఉంది అని తెలియజేస్తున్నాను.